ఇవాళ మధ్యాహ్నం మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు నాయకులు భేటీ అవుతున్నారు. నిన్న మంత్రుల కమిటీ లిఖిత పూర్వక ఆహ్వానం మేరకు ఇవాళ సచివాలయంలో భేటీ అవుతున్నారు మంత్రులు, పిఆర్సీ సాధన సమితి నాయకులు. పిఆర్సీ జీవోలను రద్దు చేస్తేనే మంత్రుల కమిటీతో చర్చలకు హాజరవుతామని పట్టుబట్టిన ఉద్యోగ సంఘాలు కాస్త పట్టు విడిచాయి. మంత్రుల కమిటీ నుంచి లిఖిత పూర్వకంగా ఆహ్వానం వస్తే చర్చలకు వెళ్తామని నిన్న పిఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమావేశం తర్వాత ప్రకటించారు ఉద్యోగ సంఘాల నాయకులు. దీంతో చర్చలకు రావాలని మంత్రుల కమిటీ తరపున ఆహ్వానించారు జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్. వెలగపూడి సచివాలయంలోని రెండో బ్లాక్ ఆర్థిక శాఖ కాన్ఫరెన్స్ హాల్లో ఈ సమావేశం జరగనుంది. అంతకుముందు పిఆర్సీ సాధన సమితికై సమావేశమై మంత్రులతో చర్చించాల్సిన అంశాలను ఫైనల్ చేయనుంది. మా ప్రతినిధి ఎంపీ రావు మరింత సమాచారం అందిస్తారు. ఎంపీ రావు, 12 గంటలకు మంత్రులతో ఉద్యోగ సంఘాల భేటీ ఉండబోతోంది, సో ఇవాళ ఒక పరిష్కారం లభిస్తుంది అన్న అంచనాకు రావచ్చా? అంటే ప్రధానంగా మంత్రుల కమిటీ ముందుకు వెళ్ళినప్పటికీ కూడా మేము గతంలో ఏదైతే చెప్పామో ఆ మూడు డిమాండ్లు కూడా మళ్ళీ మంత్రుల కమిటీ ముందు ఉంచుతా ఉంటున్నారు. ఒకటి, అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ బయటపెట్టాలి, ఈ నెలకు పాత జీతాలు వేయాలి, అలాగే ఇటీవల విడుదలైనటువంటి పిఆర్సీ జీవోలను రద్దు చేయాలి. ఈ మూడు డిమాండ్లు మరోసారి మంత్రుల కమిటీ ముందు ఉంచుతాము. మంత్రుల కమిటీ ఏ విధంగా స్పందిస్తుంది, సానుకూలంగా స్పందిస్తుందా లేదా ఇంకా వేరే ఇతర ఆప్షన్స్ ఏమైనా ఇస్తుందా అనే దాని మీద చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాము. దాన్ని బట్టి మా ఉద్యమం కూడా ఉంటుందని చెప్పేసి జేఏసీ నేతలు చెప్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు వెళ్ళడానికంటే ముందుగా 10:30కు సచివాలయంలో స్టీరింగ్ కమిటీ సభ్యులంతా భేటీ అవుతున్నారు. మంత్రుల కమిటీలో ఏ అంశాలు చర్చించాలి, ఒకవేళ మనం పెట్టినటువంటి డిమాండ్లు కాకుండా వేరే ప్రతిపాదనలు ఏమైనా మంత్రుల కమిటీ సూచిస్తే ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద ముందుగా చర్చించుకున్న తర్వాత 12 గంటలకు మంత్రుల కమిటీ వద్దకు చర్చలకు హాజరు కానున్నారు. రైట్ ఎంపీ రావు.